నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సంధి. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం. చైనా భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా అనుమతించబోమన్న నితిన్ గడ్కరీ. తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు ఆగ్రహం. మీడియా బులెటిన్లోనూ సమగ్ర సమాచారం ఉండటం లేదని అసంతృప్తి. రైతు బంధు పథకం కోసం జులై 10వ తేదీలోగా బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వండి. ఇప్పటిదాకా ఇవన్నీ రైతులకు అవకాశం కల్పిస్తున్నామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులపైన హైకోర్టు విచారణ. స్పష్టమైన పాలసీని రూపొందించలేదని మండిపాటు. ఎల్లుండిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలంటే పాస్ తప్పనిసరి. స్పందన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్న ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇక వార్తల్లోని వివరాలు. ఇప్పటికే 59 చైనా యాప్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లోను చైనా కంపెనీలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించింది. జాయింట్ వెంచర్లు, హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను నిషేధిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. చైనా సంస్థలనే కాకుండా దేశ సంస్థలతో భాగస్వామ్యం ఉన్న కంపెనీలకు కూడా భారత్లోని ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వబోమన్నారు. అంతేకాకుండా చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలో కూడా చైనా పెట్టుబడులను అనుమతి ఇచ్చేది లేదని నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం తూర్పు లద్దాఖ్ను సందర్శిస్తారు. జూన్17న తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ దరిమిలా ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు రక్షణ మంత్రి పర్యటనకు వెళ్తున్నారు. సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నార్వాణే కూడా రక్షణ మంత్రి పర్యటనలో పాల్గొంటారు. కాగా నిన్న భారత్ చైనా కోర్ కమాండర్ స్థాయి 3వ దఫా చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా ప్రణాళికాబద్దంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఇరు పక్షాలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డాయి. మిలిటరీ దౌత్య మార్గాల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయించాయి. ఇరు పక్షాల మధ్య తూర్పు లద్దాఖ్లోని చుషుల్లో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ఇటీవల ప్రజారోగ్య విభాగం ఉత్తర్వులు జారీ చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్ నిబంధనలకు చట్టవిరుద్దంగా ఉత్తర్వులు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, వైద్య శాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లో సమాచారం సమగ్రంగా లేదని హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. హెల్త్ బులెటిన్లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు కూడా అమలు కావడం లేదని పేర్కొంది. రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లలో అనుసరిస్తున్న విధానాలేంటో తెలపాలని, కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు వెంటనే సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలతో పాటు కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను కోర్టుకు తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుండా ఈ నెల 17లోగా న్యాయస్థానం ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని, ఒకవేళ అమలు చేయకపోతే ఈ నెల 20న సీఎస్, వైద్యారోగ్య, మున్సిపల్ కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. రైతు బంధు పథకం కింద ఇంతవరకు బ్యాంకుల ఖాతాల వివరాలు ఇవ్వని రైతులు జులై 5లోగా వ్యవసాయ విస్తరణ అధికారులు వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి సూచించారు. రైతు బంధు పంపిణీపై వనపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ వారంలో 196,000 మంది రైతుల బ్యాంకుల వివరాలు నమోదు చేశామని చెప్పారు. వారి ఖాతాలకు త్వరలో సుమారు 214 కోట్ల రూపాయలు జమ అవుతుందని అన్నారు. 28,000 మంది రైతుల బ్యాంక్ ఖాతాల వివరాలు సరిగ్గా లేనందున డబ్బులు జమ చేసినా వారి ఖాతాలకు జమ కాలేదని నిరంజన్ రెడ్డి తెలిపారు. 11,000 మంది రైతుల బ్యాంక్ ఖాతా వివరాల్లో తప్పులను సరిదిద్దామని అధికారులను ఆదేశించాలని చెప్పారు. రైతు బంధు నిధులు రైతులకు చేర్చాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. చివరి రైతు దాకా కూడా రైతు బంధు ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశము. ఇది వారి చిత్తశుద్దితో చేసినటువంటి ప్రకటన. దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత వ్యవసాయ శాఖది. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి హక్కు రాష్ట్ర రైతాంగానికి ఉంది. కాబట్టి ఏ ఒక్కరూ మిస్ కాకుండా మీకు పాస్బుక్ వచ్చి ఉండి మీ చేతిలో ఉంటే, దయచేసి బ్యాంక్ ఖాతా కనుక లేకపోతే మీరు ఖాతాను వెంటనే తెచ్చుకుని వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వండి. మీరు ఇచ్చిన ఖాతా నంబర్ గాని, ఎవరైనా ఇచ్చిన ఆధార్ నంబర్ గాని, పట్టదారు పాస్బుక్ నంబర్ గాని ఎక్కడైనా సాంకేతికంగా పొరపాటు పడితే, తప్పు పడితే మీకు ఆ సమాచారం వస్తే తక్షణమే మీరు ఆ సమాచారాన్ని మళ్ళీ సరిచేసి స్థానికంగా ఉండేటువంటి మీ వ్యవసాయ అధికారికి రాతపూర్వకంగా ఇవ్వండి. దాన్ని కూడా మళ్ళీ మీకు వచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. నేను వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా సూచిస్తున్నా, ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇస్తున్నాం. ఏ ఒక క్లస్టర్లోనైనా అన్ని సక్రమంగా ఉండి
రైతు పక్షాన ఏ పొరపాటు లేకుండా సాంకేతికంగా అన్ని సవ్యంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఒక రైతుకు రైతు బంధు రాకుండా మిగిలిపోయిన పరిస్థితి ప్రభుత్వం దృష్టికి వస్తే ఖచ్చితంగా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను మేము బాధ్యులుగా చేస్తాం, చర్యలు కూడా తీసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరగటం కొంత ఊరట కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన కోటికి పైగా కేసుల్లో దాదాపు 58 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 43 లక్షల కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రోజుకు 1.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నా కోలుకుంటున్న వారి సంఖ్య అంతకు మించి ఉంటుందని, దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో కోవిడ్ రికవరీ రేటు ఆశాజనకంగా ఉంది. ఇప్పటివరకు 5,86,000 మంది వైరస్ బారిన పడగా 3,48,000 మంది కోలుకున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య యాక్టివ్ కేసుల కన్నా మధ్య వ్యత్యాసం 1,00,000కు పైగా ఎక్కువ ఉన్నట్లు కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. వీరిలో విదేశాలకు చెందినవారు 7 కాగా పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు 39 మంది ఉన్నారని వెల్లడించింది. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిషేధించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఈ వ్యాజ్యం దాఖలు చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభించకుండానే తరగతులు ప్రారంభించడం చట్టవిరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆన్లైన్ తరగతులతో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వివరించారు. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు కొనే ఆర్థిక సౌమత అందరికీ ఉంటుందా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై డీఈఓలు చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆన్లైన్ తరగతులపై ప్రభుత్వం స్పష్టమైన పాలసీ రూపొందించలేదన్న హైకోర్టు శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై చూపుతున్న స్ఫూర్తివంతమైన పోరులో వైద్యులదే కీలక పాత్రయని కొనియాడారు. వారి జీవితాల్ని పణంగా పెట్టి మరీ ఇతరులను కాపాడుతున్నారంటూ వారి సేవల్ని ప్రశంసించారు. కరోనాపై యావత్ దేశం చేస్తున్న పోరులో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని, వారి సేవలను గుర్తిస్తూ దేశ ప్రజలంతా డాక్టర్లకు శుభాకాంక్షలు చెప్పాలని మోదీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఇవాళ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే కూడా కావడంతో దేశంలోని సీఏలందరికీ కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. माँ हमें जन्म देती है तो कई बार डॉक्टर हमें पुनर्जन्म देता है. संकट की इस घड़ी में, अस्पतालों में इस समय सफेद कपड़ों में दिख रहे डॉक्टर नर्स ईश्वर का ही रूप है. अपने जीवन को खतरों में डाल करके ये लोग हमारा जीवन बचा रहे हैं. डॉक्टर जिंदगी बचाते हैं और हम उनका ऋण कभी नहीं उतार सकते. ये हम सबका दायित्व है कि जो देश की सेवा करते हैं, जो देश के लिए खुद को खपाते हैं, उनका सार्वजनिक सम्मान हर पल होते रहना है. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోనికి వచ్చేందుకు అనుమతి తప్పనిసరి అని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి అవసరం లేదని కేంద్ర హోంశాఖ అన్లాక్ 2.0 మార్గదర్శకాల్లో తెలిపింది. దీంతో పలువురు అనుమతి లేకుండానే స్వస్థలాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేందుకు అనుమతి విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ వెల్లడించారు. ఏపీలోకి ప్రవేశించేందుకు స్పందన ద్వారా దరఖాస్తు చేసుకుని పాస్ పొందాలని సూచించారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు. రాష్ట్ర శాసనసభా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడా నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 19 లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద నూతనంగా నిర్మించిన కళ్యాణకట్టను ప్రారంభించారు. దీంతో పాటు 1 కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా మార్కాక్ మండలంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండుపడిన ప్రాంతాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఇవాళ సందర్శించింది. ముంపుకు గురైన గ్రామాలను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాలువ గండి ఘటనపై దర్యాప్తు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కాలువకు గండిపడి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నా గండి పడలేదని అంటోందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం తెలంగాణలో వీళ్ళు నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల యొక్క క్వాలిటీ వైబిలిటీ దిస్ బ్రిడ్జ్ రిఫ్లెక్స్ ఆల్ ఆఫ్ దాట్. మరి తప్పనిసరిగా ఇది మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ వర్క్స్ తెలంగాణ ప్రజలని పూర్తిగా మార్టిగేజ్ చేసి తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఈ నాసిరకం పనులు చేస్తారు. ఇది ఎక్స్పోజ్ చేయడానికి ఈరోజు నేను జీవన్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు నర్సరెడ్డి గారు వచ్చినాం. తప్పనిసరిగా ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం. తప్పనిసరిగా ఈ ఇష్యూని హైలైట్ చేస్తున్న ఇష్యూని మనం చేస్తాం. రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని పెంచడానికే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని రాష్ట అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్వహించిన మెగా ప్లాంటేషన్ డేలో పాల్గొని మొక్కలు నాటారు. మెగా ప్లాంటేషన్ డే కార్యక్రమంలో భాగంగా మావల హరితవనం నుంచి చందా టీ వరకు రోడ్లకు ఇరువైపులా ఒకే రోజు 100,000 మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్, బాబురావు, కలెక్టర్ దేవసేనతో మావల హరితహారంలో పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అడవుల రక్షణకు అడవులను పునరుద్ధరించడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. ఈ ఏడాది 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బారిన పడిన రోగుల కోసం ఏర్పాటు చేసిన కరోనా వార్డును మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స అందించేందుకు కరోనా వార్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వార్డుకు అవసరమైన వైద్యులను సిబ్బందిని గణనీయంగా పెంచి వారి నియామకాలను చేపట్టినట్లు తెలిపారు. అంతకుముందు శ్రీనివాస్ గౌడ్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులు వైద్య సిబ్బందిపై పూలవర్షం కురిపించారు. వైద్యులు దైవంతో సమానమని, కరోనా విషయంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేమని మంత్రి అన్నారు. డాక్టర్ బీసీ రాయ్ పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా చనిపోయిన రోజు కూడా సేమ్ డే, చాలామందికి అర్థమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మహాత్ముడు మరి ఆయన చేసిన సేవలకు మరి డాక్టర్లు కూడా ప్రభుత్వాలు కూడా గుర్తించి ఆయన పుట్టినరోజు సందర్భంగా డాక్టర్స్ డే జరుపుకోవాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా డాక్టర్ డే జరుపుకోవడం జరుగుతూ ఉంది. దైవానికి ప్రతిరూపమైనటువంటి డాక్టర్లు అనునిత్యం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ అనేక రకాల టెన్షన్లతో ప్రజలే కుటుంబంగా భావించి ఏ రకాల వ్యాధులు వచ్చినా, ఎన్ని వైరస్ వ్యాధులు వచ్చినా కూడా ప్రజలకు ప్రాణాలు పోస్తూ అత్యధిక సేవలు అందిస్తుంటే, ఉత్తమ సేవలు అందిస్తున్న మా డాక్టర్లకు, మా నర్సులకు, వార్డ్ బాయ్లకు, ల్యాబ్ టెక్నీషియన్లకు, హాస్పిటల్ పనిచేసే క్లినిషియన్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు కరోనా సమయంలో కూడా ప్రపంచ దేశాలు ఒలికిపోతున్న ఈరోజు ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మన డాక్టర్లు అందించిన సేవలు అసలు వెలగట్టలేనటువంటిది. ప్రజలందరూ కూడా వాళ్ళని హాస్పిటల్ వచ్చినప్పుడు దేవుణ్ణి చూస్తారు, పోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు. కానీ మర్చిపోవద్దు, ప్రజల గుండెల్లో చూసుకోవాలి. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అంటే పూర్తిగా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. నేను రాని బిడ్డ సర్కారు దవాఖాన కానీ పాటలు కూడా పాడేది. కానీ ఈరోజు పరిస్థితి ఈ హాస్పిటల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అసలు హాస్పిటల్ స్వరూపమే మారిపోయింది. నాటికి నీటికి వ్యత్యాసమైనది అసలు తేడానే లేదు. ఇదే హాస్పిటల్లో తెలంగాణ వచ్చేకన్నా ముందు 2014లో 17 మంది డాక్టర్లు ఉంటే ఇవాళ 200 మంది డాక్టర్లు, 70 మంది నర్సులు ఉంటే ఇవాళ 450 మంది నర్సులు. ఆ రోజు నెలకు 20, 30, 40 డెలివరీలు అయితే ఈరోజు 1200, 1300 డెలివరీలు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలకు విశ్వాసం కలిగింది, పేదవాళ్లకు విశ్వాసం కలిగి ఈరోజు అత్యధికంగా రష్ చేస్తా ఉన్నారు.
ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు బాబ్లీ గేట్లను ఎత్తి గోదావరిలోనికి నీటిని వదిలారు. తెలంగాణ మహారాష్ట్రలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు బాబ్లీ బందారాకృతి సమితి సభ్యుల సమక్షంలో నాందేడ్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో 0.6 టీఎంసీల నీరు నిల్వ ఉండగా గేట్లు ఎత్తి దిగువన ఎస్ఆర్ఎస్పీలో నీటిని వదిలారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం బాబ్లీ ప్రాజెక్టుకు 14 గేట్లను ఎత్తివేయడంతో ఇక తమకు సాగు తాగునీటి కష్టాలు ఉండవని తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేశారు. నలుగురు ఇంజనీర్స్ ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఆంధ్ర నుంచి మోహన్ రావు గారు అంటే కోవిడ్ వల్ల రాలేకపోయింది ధవళేశ్వరం ఇంజనీర్ గారు, ధవళేశ్వరం ఈ గారు. అదేవిధంగా సిడబ్ల్యూసి నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. మహారాష్ట్ర నుంచి గవానే గారు రావడం జరిగింది. తెలంగాణ తరఫున రామారావు అని ఎస్ఆర్ఎస్పీ నేను రావడం జరిగింది. అయితే ఈ సుప్రీంకోర్టు మనకు ఏంటంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏమని తీర్పు ఇచ్చిందంటే మనకు ఈ బాబ్లీ అనేది ఈ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఇయర్ జూలై 1లో ఉన్నటువంటి 14 గేట్లను పైకెత్తి గోదావరి ద్వారా కూచంపాడులోనికి రావాల్సిన వాటర్ని ఫ్రీగా అలో చేయాలి. అట్లా 120 డేస్ అంటే 120 రోజుల వరకు అంటే అక్టోబర్ 28 వరకు అలో చేసి తర్వాత అక్టోబర్ 28 తర్వాత మామూలుగా నేచురల్గా వచ్చేటువంటి ఎస్ఆర్ఎస్పీలకు వచ్చేటువంటి అబ్స్ట్రక్షన్ అయిపోతుంది కాబట్టి ఫ్లోస్ వస్తాయి కాబట్టి తర్వాత లీన్ వాటర్ ఏవైతే వస్తాయో ఆ ఫ్లోస్ అంతా వీళ్ళు డ్రింకింగ్ వాటర్ కోసం ఇక్కడ ఈ లోకల్ మహారాష్ట్ర వాళ్ళు వాడుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి ఆ తీర్పుని అమలులో చేసే భాగంలోగా ఇక్కడికి ఈ నలుగురం ఇంజనీర్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకి ఈ బాబ్లీకి ఉన్నటువంటి 14 గేట్లలో 2 గేట్లు ఎత్తడం జరిగింది. ఇక మిగతా అన్ని గేట్లు కూడా మనకు ఇంకో 2 అవర్స్లో మొత్తం కంప్లీట్ ఎత్తేసి మేము అన్ని రిపోర్ట్ చేస్తాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం. చైనా భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా అనుమతించబోమన్న నితిన్ గడ్కరీ. తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు ఆగ్రహం. మీడియా బులెటిన్లోనూ సమగ్ర సమాచారం ఉండటం లేదని అసంతృప్తి. రైతు బంధు పథకం కోసం జూలై 5వ తేదీలోగా బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వండి, ఇప్పటిదాకా ఇవన్నీ రైతులకు అవకాశం కల్పిస్తున్నామన్న మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులపైన హైకోర్టు విచారణ. స్పష్టమైన పాలసీని రూపొందించలేదని మండిపాటు. ఎల్లుండిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలంటే పాస్ తప్పనిసరి. స్పందన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్న ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్.